పోలీస్ కస్టడీకి ముగ్గురు మైనర్లు నేటి నుంచి ఐదు రోజుల పాటు విచారణ మైనర్లను కూడా అనుమతి పోలీసులు పిటిషన్ వేసారు హైకోర్టులో వాదన వినిపించారు సో వాళ్ళని విచారిస్తే ఇంకా విషయాలు తెలుస్తాయని సో కోర్టు కూడా అనుమతించింది ముగ్గురు మైనర్లను కస్టడీలోకి తీసుకుంటున్నారు అనుమతి ఇచ్చిన జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయవాది సమక్షంలో వివరాలు ఆరా మేజర్ల తరహాలో విచారించబోతున్న పోలీసులు నేర తీవ్రత దృష్ట్యా సమంజసమన్న కేటీఆర్ తుది నిర్ణయం వెలువడ్డ తర్వాతే క్లారిటీ ఏందయ్యా నేర తీవ్రత దృష్ట్యా సమా సమంజసం కే నిన్న ట్వీట్ చేసిండు ఆయన ట్వీటు నువ్వు ట్వీట్లోనే ఉండి కానీ బతుకంత ట్వీటే ఒక్క ఒక్క మాట వస్తలేదా నీకు ఒక ఒక మాట అమ్మాయిల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా వరుస ఘటనలు జరుగుతూ ఉంటే ఒక మాట వస్తలేదా మీ ఆయనకి చెప్పా వైన్ షాపులు బెల్ట్ షాపులు బంద్ చేయని ఆ డ్రగ్స్ దందా అయింది నీ నీ పార్టీకి సంబంధించిన నాయకులువే ఉన్నాయి బినామీలవి పబ్బులన్నీ హైదరాబాద్లో ఈ దందా గురించి మాట్లాడవు నువ్వు అంటే అంత అయిపోయిన తర్వాత వానికి బాగా శిక్ష చేసిరు వీనికి బాగా శిక్ష చేసిర్రు అని ట్వీట్ చేస్తావు సచ్చినాంక నమ్మించి నయవంచన ఇన్స్టాలో పరిచయమైన యువకులు నిందితులపైన పోక్సో చట్టం కింద కేసు రిమాండ్కు తరలించిన పోలీసులు ఇద్దరు బాలికలపైన లైంగిక దాడులు అట ఇవి ప్రతిరోజు ఈ వార్త చూస్తూ ఉన్నాం ఈ కస్టడీకి సంబంధించిన అంశంలో మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి నిన్న మేము కాన్సు బేకరీకి వెళ్ళినాం కాన్సు బేకరీ అనగానే మేము ఫస్ట్ జూబ్లీ హిల్స్కి వెళ్ళినాం ఆమ్లీషియా పబ్ పక్కనే ఉంది కదా అదేమో అనుకున్నాం అది కాదు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఉన్న కాన్సు బేకరీ అనమాట బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ ఒక వన్ టూ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మనం స్ట్రేట్ వచ్చి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రేట్ ఉంటుంది సో ఒకసారి ఇది చూస్తే వీళ్ళు అసలు ఎందుకు ఆ కాన్సు బేకరీకి పోయిరూ ఇంతవరకు ఆన్సర్ లేదు యామ్నీషియా పబ్ ఉంటుందండి ఈ యామ్నీషియా పబ్బు పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది పెద్దమ్మ టెంపుల్ జస్ట్ ఇట్లా క్రాస్ అవుతుంటే ఇట్లా చూస్తే ఆమ్నీషియా ఇన్సోమినియానా ఏదో కనబడుతుంది అది పబ్బు అయితే కాన్సు బేకరీ వీళ్ళు ఏమంటున్నారంటే కాన్సు బేకరీకి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళిరని అంటున్నారు ఆల్రెడీ కొడుకులు మంచిగా తిన్నరు తాగిరిండ్ల పబ్ల మళ్ళీ ఎందుకు ఆకలి అవుతుంది వాళ్ళ అమ్మాయిని అమ్మాయిని అత్యాచారం చేయాలి అమ్మాయి మీద అత్యాచారం చేయాలన్నది వాళ్ళ ప్లాన్ వానికి వాళ్ళకి వీడు ఏం చేసిరు పెద్దమ్మ టెంపుల్ నుంచి బంజారాయిల్స్ బంజారాయిల్స్లో కాన్సు ఒకటి ఉంది బంజారాయిల్స్లో ఒక కాన్సు ఉంది ఇక్కడ జూబ్లీల్స్లో ఒక కాన్సు ఉంది ఈ రెండు ఇటాలియన్ రెస్టారెంట్ అంట బేకరీ కాదట అది వానికి అవి యో హర్ట్ అవుతుంది ఏ బేకరీ ఏందన్న ఇటాలియన్ రెస్టారెంట్ అని అంటున్నాడు సరే ఇటాలియన్ రెస్టారెంట్ హిల్స్లో ఒక కాన్సు ఉంది జూబ్లీ జూబ్లీస్లో ఒక కాన్సు ఉంది ఈ సరే సర్వీలు కాన్సులు అంత మంచి ఫుడ్ ఉంటుంది హే నాకు అదే కావాలని వాడివిడి అనుకుందాం ఆడికే పోయి అనుకుందాం ఇప్పుడు బంజా ఈ జూబ్లీ జూబ్లీల్స్ కాన్సూకేమో మూడు నిమిషాల్లో చేరుకోవచ్చండి జస్ట్ అట్లే పెద్దమ్మ టెంపుల్ నుంచి స్ట్రేట్గా పోతే మాదాపూర్కి వెళ్ళే టర్నింగ్ వస్తుంది మళ్ళీ ఇమీడియట్ లెఫ్ట్ అక్కడ థర్టీ సిక్స్ అని ఒక వైన్ షాప్ ఉంటుంది జస్ట్ ఇమీడియట్ లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు పోతే కాన్సూ బేకరీ ఓకే ఇది మూడు నిమిషాలు ఈ బంజారాయిల్స్లో ఉన్న రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఉన్న కాన్సు బేకరీకి పోవాలంటే దాదాపు పదిహేను నిమిషాలకు పైన పడుతుంది పోలీసులు ఏడు నిమిషాల్లో చేరుకున్నారన్నది అంతా ఉత్తదే అది ఎట్లా చేరుకుంటారు ఏడు నిమిషాల్లో పదిహేను నిమిషాలు మినిమం పడుతుంది నేను అనుకోవడం అయితే పొద్దు పొద్దునే ట్రాఫిక్ ఉంటే ఏ లేకపోతే ఏడు నిమిషాలు పోతున్నాయేమో సాయంత్రం ఆరు గంటలకు మొత్తం చెక్ పోస్టు ఎన్టీఆర్ ట్రస్ట్ మరి ఇదంతా ఫుల్ ట్రాఫిక్ కదా సరే ఎన్ని నిమిషాలు వచ్చినా వదిలేద్దాం అసలు ఈడికి పోకుండా ఈడికి ఎందుకు వచ్చారు మరి చెప్పరు చాలామంది అంటున్నారు ఏంటంటే మంత్రి మనవడి నివాసం కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుందని ఇది అసలు డ్రామా ఈ కాన్సు బేకరీకి బంజారాల్స్ కాన్సు బేకరీకి ఎదురుగా మొత్తం నిర్మానుష్యమైన ప్రాంతం అంతా కన్స్ట్రక్షన్ సవి నడుస్తూ ఉంది ఈడి పోవచ్చు కదా ఈడి దాకా ఎందుకు రావాలి అసలు ఈడి దాకా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏడికి పోయారు ఇక్కడికి వచ్చి మళ్ళా పెద్దమ్మ టెంపుల్ మళ్ళీ పెద్దమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడెక్కడికో పోయరు ఇప్పుడు వీడి దాకా రావడం ఎందుకు మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళడం ఎందుకు ఇన్ని అనుమానాలు ఉన్నాయి కేసుల అంత ఉంటద ఇది మంత్రి మనవడు ఉండడా లేదా తేలాలే సీబీఐ ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వస్తుంది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఇప్పుడు పోలీసుల మాటలు ఎవరు నమ్ముతున్నారు ఓ కస్టడీలో ఇది మాట్లాడిరు అది మాట్లాడిరని బ్రేకింగ్లు వేసుకుంటామని ఏది నమ్ము మనం శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో గిదే చెప్పారు ఏ కస్టడీలో మొత్తం ఒప్పుకున్నారు అంత అయిపోయింది అంత అయిపోయిందని ఇవే బ్రేకింగ్లు చూసినాం మనం ఏమైంది బిర్యానీ పెట్టినట్టే తిని పంపించారు అంతే వాళ్ళని ఏమైనా విచారించరా మీరు